हेलो पीपल, वेलकम बैक टू आवर चैनल गणेशम सिस्टर्स। अंदर एला उन्नारु? आई होप अंदर बागुन्नारनि अनुकुंटुन्नामु। इंका एवरैना मन चैनल नि सब्सक्राइब चेसुकोकपोते प्लीज डू सब्सक्राइब। ई रोजु वीडियो एंटंटे मेम विजयवाड़ वेल्तुन्नाम अन्नमाट। सो एंदु विजयवाड़ अंटे दुर्गामात दर्शनं कोसम वेल्तुन्नाम। सो मेम एला वेल्तुन्नामु, दर्शनं एला जरिगिंदि, अक्कड दर्शनं तात एं चेसामु, सो इला अन्नी वीडियोलो इंक्लूड चेस्तुन्नाम। ఇంకేంటి ఆలస్యం? లెట్స్ గో ఇంటు ద వీడియో నౌ. యాక్చువల్లీ మమ్మీ డాడీ వాళ్ళు ఇప్పుడు మాతో పాటు రావట్లేదండి, ఇది కొంచెం సడన్ ప్లాన్ అండ్ వాళ్ళకు కూడా వేరే ప్లాన్స్ ఉన్నాయి. సో అందుకే నేను చందు మా తమ్ముడు వెళ్తున్నాం అన్నమాట. పదండి ఇక మన వీడియో స్టార్ట్ చేసేద్దాం. మా బస్సు వచ్చేసి ఈవినింగ్ 7:30కి అనమాట, కానీ మా మమ్మీ ఏమో 6:30 నుంచే తొందరగా వెళ్ళండి, బస్సు ఎక్కడ మిస్ అయిపోతారో అని చెప్పి ఇంట్లో భజన చేస్తూనే ఉంది. మేము ఇక 7:00కంతా బస్ స్టాప్కి వెళ్ళిపోయాము. సో ఇక 7 to 7:30 చేసేదేం లేక కొసేపు అలాగా పానీపూరి తిని బస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. 7:30 అయినా బస్ రాకపోయేసరికి మేమే వాళ్ళకి కాల్ చేసి ఎక్కడుందా అని కనుక్కొని అక్కడికి వెళ్ళిపోయామన్నమాట. విజయవాడకైతే మేము మోస్ట్లీ ట్రైనే ప్రిఫర్ చేస్తాం, కానీ ఇది సడన్ ట్రిప్ కాబట్టి ఇక బస్కి బుక్ చేసుకొని వెళ్తున్నాం. చూద్దాం మరి బస్ జర్నీ ఎలా ఉంటుందో. బస్ స్టార్టింగ్ పాయింట్ ఇదే కాబట్టి వాళ్ళు వాళ్ళ పూజలు ఏవో చేసుకున్నారు, ఇంకా అలానే మమ్మల్ని కూడా రైట్ లెగ్ పెట్టే బస్ ఎక్కమన్నారు. బస్ అయితే క్లీన్గా ఉంది అండ్ బెడ్షీట్స్ కూడా అన్నీ మంచిగా ప్యాక్ చేసి పెట్టారు. మమ్మీ డిన్నర్కి ఏమైనా చేసిస్తా తీసుకెళ్ళండి అనింది, కానీ మేమే ఎందుకులే మమ్మీ బయట తింటాం, బస్ ఆపుతారు కదా ఎక్కడన్నా అని చెప్పాము. కానీ రివర్స్లో మాకు బస్ వాళ్ళే ఫోన్ చేసి మీరు డిన్నర్ కూడా చేసేసి రెడీగా ఉండండి అని చెప్పారు. ఆ టైంలో చేసేదేం లేక ఇక దగ్గరలో ఉన్న రెస్టారెంట్కి వెళ్ళి పార్సల్ తీసుకొని వచ్చామన్నమాట. సో అలాగా మేము బస్సులో ఫ్లాష్ లైట్ డిన్నర్ చేసేసాం. మార్నింగ్ 7:00కంతా విజయవాడ రీచ్ అయిపోయాము. సో ఇక అక్కడ దగ్గరలో ఉన్న మంచి రూమ్ తీసుకొని చెక్ఇన్ అయిపోయాం. రూమ్కి వెళ్ళేసి కాసేపు అలా రిలాక్స్ అయ్యి ఇంకా ఫ్రెష్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పి బయటకు వచ్చాము. మాకు దగ్గరలోనే ఒక మంచి హోటల్ కనిపించింది. సో ఇక అక్కడికి వెళ్ళి ముగ్గురం 3 different types ఆఫ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఆర్డర్ చేసుకున్నాం. బ్రేక్ఫాస్ట్ టేస్ట్ అయితే బాగుంది, ఎస్పెషలీ అల్లం చట్నీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. బస్ స్టాప్కి వెళ్తే టెంపుల్ బస్సెస్ ఉంటాయని చెప్పి అక్కడికి వెళ్ళాము, కానీ అక్కడికి వెళ్ళి చూస్తేనేమో ఈ టెంపుల్ బస్సెస్ అన్నీ ఫుల్ రష్గా క్రౌడెడ్గా ఉన్నాయి. సరే లేక బస్ లేకపోతే ఆటో ఉంటుంది కదా మనకు అని చెప్పి ఆటో తీసుకొని టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాం. మేము దసరా తర్వాత వెళ్ళామండి. సో ఇంకా అప్పటికి పైకి వెళ్ళడానికి గేట్స్ అయితే ఓపెన్ చేయలేదు. సో మనమైతే ఇదే త్రూ స్టెప్స్ నుంచైనా వెళ్ళచ్చు, లేదంటే లిఫ్ట్ నుంచైనా వెళ్ళచ్చు అనమాట. లిఫ్ట్లో వెళ్తే మనం తొందరగా పైకి వెళ్ళి దర్శనం అయితే చేసుకోవచ్చు అనమాట. సో అలా లిఫ్ట్లో వెళ్ళాలంటే మనం టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. టికెట్ ప్రైసెస్ 300-500 కూడా ఉన్నాయి. మాకు అవి ఎక్స్పెన్సివ్ అనిపించి మేము 100 rupees టికెట్ తీసుకున్నాం. టికెట్ తీసుకోవడానికి వెళ్లే ముందు అక్కడ ఫోన్ చెక్ చేస్తున్నారు. సో అందుకనేసి ఇక మేము ఫోన్ లాకర్లో పెట్టేసాము. లిఫ్ట్లో పైకి వెళ్ళి దర్శనం కోసం క్యూలో నిల్చున్నాం. అలా కొంచెం ముందుకు వెళ్ళాక వాళ్ళు మమ్మల్ని 500 lineలోకి పంపించారు. ఇదేంటి మా అదృష్టం ఇంత బాగుందే అనుకొని మేము కూడా అమ్మవారిని దగ్గర నుంచి దర్శించుకున్నాం. దర్శనం చేసుకొని బయటకు రాగానే అందరూ ఫోన్స్ యూజ్ చేస్తున్నారు. మేమైతే చూసి షాక్ అయిపోయాము, ఏంటి వీళ్ళందరూ ఫోన్స్ ఎలా తెచ్చుకున్నారు అని. అందుకే మేము కూడా మళ్ళీ కిందకి వెళ్ళి ఫోన్స్ తీసుకొని పైకి వచ్చాము. మేము సెకండ్ టైం పైకి వచ్చేటప్పుడు మా టికెట్ ఎవరు చెక్ చేయలేదు. సో అందుకే మేము సేఫ్. మా దర్శనం కంప్లీట్ అవ్వడానికి మాకు ఒక 30 to 40 minutes పట్టింటుంది, తొందరగానే అయిపోయింది. సో ఇక అలాగా ఫోన్లో కొన్ని వీడియోస్ ఫొటోస్ అన్నీ తీసుకొని కాసేపు అలా ప్రశాంతంగా కూర్చొని ఇక కిందకు వచ్చేసాం. మన సైడ్తో కంపేర్ చేసుకుంటే అక్కడ వాళ్ళకి కొంచెం వేడి ఎక్కువ ఉంటుంది. సో మేము ఆ వేడికి తట్టుకోలేక ఇక కిందకు రాగానే చల్లగా సోడాలు తాగేసాం. టెంపుల్ నుంచి ఇక రూమ్కి బయలుదేరాము. అప్పుడు టైం అరౌండ్ ఒక 12 అలా అవుతూ ఉంటుంది. సో ఇక ఆల్మోస్ట్ లంచ్ టైం అవుతుంది కదా, లంచ్ ఎక్కడ చేద్దామని చెప్పి ఆలోచిస్తూ ఉంటే చందు సుబ్బయ్య గారి హోటల్కి వెళ్దామనింది. టెంపుల్కి వెళ్ళిన రోజు మనం నాన్ వెజ్ తినాం కదా, సో ఇంకా అందుకనేసి ఇంకా సుబ్బయ్య గారి హోటల్కే స్టార్ట్ అయిపోయాం మేము కూడా. హోటల్ లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము. అంబియన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది, లైక్ ఒక విలేజ్ వైబ్లా ఉంది. ఒక ప్లేట్ కాస్ట్ వచ్చేసి మనకి 260 ఉంటుంది. అరౌండ్ 25 to 30 items వరకు సర్వ్ చేస్తారు వాళ్ళు. ఎవ్రీడే మెన్యూ అయితే చేంజ్ అవుతూ ఉంటుంది. మేము వెళ్ళిన రోజు అయితే మాకు ఇలా ఫస్ట్ జున్నుతో స్టార్ట్ చేశారు అండ్ ఆ తర్వాత ఇలా కర్రీస్ రైస్ మొత్తం అన్నీ సర్వ్ చేశారు.
వాళ్ళు ఓన్లీ సర్వ్ చేయడమే కాకుండా ఏ కాంబినేషన్ ట్రై చేస్తే బాగుంటుందో కూడా చెప్తారన్నమాట. వాళ్ళు చెప్పిన కాంబినేషన్స్ అన్ని ట్రై చేసాము, టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఒక ఐటెం తర్వాత ఇంకొక ఐటెం తెస్తూనే ఉన్నారు. మాకు చాలండి బాబు, మాకు ఫుల్ అయింది అన్నా కూడా వినకుండా మేడం ఈ కాంబినేషన్ ట్రై చేయండి, ఇంకా ఇది మిగిలి ఉంది అది తినండి అని చెప్పి వాళ్ళు తెస్తూనే ఉన్నారు. అలా ఇక ఫుల్గా లంచ్ అయితే లాగిచ్చేసాము. ఇక నెక్స్ట్ ఎక్కడికి వెళ్దాం ఏం చేద్దాం అని ఆలోచిస్తూ ఉంటే ఇక మాల్కి వెళ్ళిపోదాంలే అని చెప్పి ఇక దగ్గరలో ఉన్న మాల్కి వెళ్ళాము. ఆ మాల్కి వెళ్ళగానే నాకు మళ్ళీ నా ఇంటర్ డేస్ అన్నీ గుర్తొచ్చేసాయి ఒక్కసారిగా. సో ఇంకా అలా కొద్దిసేపు మాల్లో తిరుగుతూ షాపింగ్ చేస్తూ అన్నీ చూస్తూ ఉన్నాము. ఇక ఎంతసేపు అని తిరుగుతాం చెప్పండి. సో మేము కూడా తిరిగి తిరిగి అలసిపోయి ఇక మూవీకైనా వెళ్దాంలే అని చెప్పి టికెట్స్ బుక్ చేసుకొని మూవీకి వెళ్ళిపోయాం. చందు చెన్న ఏమో మ్యాడ్ మూవీకి వెళ్దామన్నారు, కానీ నేను ఆల్రెడీ మ్యాడ్ చూసేసా అని చెప్పి టైగర్ నాగేశ్వరరావుకి కన్విన్స్ చేసి తీసుకెళ్ళిపోయే వాళ్ళని. మూవీ అయ్యి మేము బయటకు వచ్చేసరికి 7:30 అలా అయింది. అండ్ మా రిటర్న్ బస్ వచ్చేసి 9:30 అనమాట. ఇక ఆ టైంలో మాకు డిన్నర్ చేసే ఇంట్రెస్ట్ లేక మనకి విజయవాడ అటు సైడ్ పునుగులు మంచిగా ఫేమస్ కదా, సో అవి తిందామని చెప్పి బయటకు వచ్చాము. మాకు దగ్గరలో ఉన్న ఒక పునుగుల బండి దగ్గరకు వచ్చేసి వేడివేడి పునుగులు తిన్నాము. నేనైతే నా ఇంటర్ తర్వాత నుంచి ఆ పునుగుల్ని చాలా మిస్ అవుతుండే. నేను ఇంటర్లో ఉన్నప్పుడు మాకు ఆ రోజు బ్రేక్ఫాస్ట్ పునుగులు అని తెలిస్తే చాలు, అసలు నేను మా రూమ్మేట్స్ అందరం తొందరగా లేచి ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్కి అయితే ఫస్టే వెళ్ళిపోయేవాళ్ళం. ఇక రూమ్ చెక్అవుట్ చేసి రిటర్న్ స్టార్ట్ అయిపోయాం. దట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.